ఎవరైతే 7వ తారీఖు 16, 25 పుట్టుంటారో వీళ్ళు నాలెడ్జ్ ఉన్న పర్సన్స్, తెలివితేటలకి కేరాఫ్ అడ్రస్ వీళ్ళకి. అయినా వీళ్ళ అప్పుల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, లేదా వీళ్ళ జీవితంలో ఎప్పుడు కష్టాలే అనేది వాస్తవం. ఎందుకు చెప్తారు అలాగంటే, మీరు గమనించండి, ప్రతి మనిషి జీవితంలో కూడా 7వ నెంబర్ ఉంది అంటే వాళ్ళు ఎప్పటికైనా కుబేరులే, కానీ లేట్ అవుతుంది. ఎవరెవరికి ఎవరి పేరులో అయితే పుట్టిన తేదీలో నెంబర్ కానీ, అదేవిధంగా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అన్నీ కలిపి వచ్చే నెంబర్ కనుక 4 కానీ లేదా 8 కానీ, 2 కానీ, 7 కానీ ఉందనుకోండి, నష్టపోతారండి. చాలా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, సక్సెస్ కాదు ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళు పేరులో సరిచేసుకోవాలి. ఎందుకంటే సరిచేసుకోవడం అంటే పేరు మార్చుకోవడం కాదండి, పేరులో ఉన్న అక్షరాలకున్న విలువ మీ పుట్టిన తేదీకి మ్యాచ్ అయ్యేలా సిగ్నేచర్లో ఇంప్లిమెంట్ చేయండి, సంతకం మార్చండి. ట్రెమెండస్ చేంజ్ చూడొచ్చు, అద్భుతమైనటువంటి మార్పును చూడొచ్చు. మీరు ఏ వ్యక్తైనా సరే జీవితంలో 1 పొజిషన్ చేరుకోవాలంటే మాత్రం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ పేరుకు ఉన్న విలువ ఎంత, పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అన్నీ కలపండి, దాని డెస్టినీ అంటారు, ఆ నెంబర్ అన్నా ఉండాలి, లేదా డే టు నెల సంవత్సరం కలిపి వచ్చే నెంబర్ అన్నా ఉండాలి. ఇలా రెండిట్లో ఏదో ఒకటి ఉంటే తిరుగు ఉండదు. ఇప్పుడు ఎంఎస్ ధోని చూడండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 7, ఆయన పేర్లో 7, ఎంత ఎలా ఉంది లైఫ్? అంటే ప్రతి మనిషికి రావు అలాగా, 7 రావాలని రావు, ఇన్ కేస్ రాలేదనుకోండి 5లో కానీ 6లో కానీ పేరు సరి చేసుకోగలిగితే మీరు ఖచ్చితంగా ఎన్ని కష్టాలు అనుభవించినా ఆటోమేటిక్గా సుఖాలు అనుభవించడానికి అర్హత లభిస్తుంది, సక్సెస్ రూట్ తెరుస్తుంది. ఏమండి, రోడ్డు మీద పడే చెత్త కూడా విలువ ఉంటుందండి, అక్షానికి ఉండదా ఆలోచించండి. మీ పేరులో ఉన్న అక్షరాలకు ఉన్న సంఖ్యాబలం మీ జీవితం అనే విషయం మర్చిపోకండి. ఎందరో మహానుభావులు పేరు మార్చుకున్న వాళ్ళు, పేరు సరిచేయబడ్డ వాళ్ళే జీవితంలో అద్భుతాలు సాధించారు. జాతకం కూడా దానికి తోడవుతుంది, నేను కాదనట్లేదు, కానీ జాతకంతో పాటుగా ముందు పేరు సరిచేసుకోవాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే, మరీ ముఖ్యంగా 7, 16, 25 పుట్టిన వ్యక్తులకి పి కానీ, టీ కానీ, ఎం కానీ, ఎన్ కానీ, ఎస్ అనే లెటర్తో కానీ పేర్లు ఉంటే వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ అండి, 99% ఫెయిల్యూర్స్. అలా అని చెప్పి పేరు మార్చుకోండి అని చెప్పట, జస్ట్ సిగ్నేచర్ మార్చండి చాలు. తల రాతన తలధన్య సత్తా చేతి రాతకు మాత్రమే, సంతకంలో ఒక అక్షరాన్ని సరిచేయండి. నేను మన జగదీష్ అనే వ్యక్తి కర్నూలులో ఉంటాడండి, మంచి పర్సన్ ఇతను, కాకపోతే ఇతనికి రైతులకు మామూలుగా పట్టలు, ప్లాస్టిక్ పట్టలు అన్నీ ఉంటాయి కదండి, అవి సప్లై చేస్తాడు, పనిముట్లు సప్లై చేస్తాడు, రెంట్లకు ఇస్తాడు, మంచి ఫాలోయింగ్ ఉంది అతనికి. కానీ దాదాపుగా ఒక 7 to 8 years బాగా సంపాదించాడు, కానీ 2020 నుంచి 2022 ఈ 2 ఏళ్లలో మొత్తం లాస్ అయిపోయాడు. ఎవరు డబ్బులు లేదు, తను చిట్లు కట్టాల్సి వచ్చింది, అది కొంతమందికి లిటిగేషన్ ద్వారా ఆగిపోయింది, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అన్నమాట, మొత్తం కొలాప్స్ అయిపోయాడు. ఎందుకంటే పుట్టిన తేదీ 7 కానీ జగదీష్ పేరు, జగ అంటే కష్టాలండి, ఎస్హెచ్తో పేరు ఏంటి అని వాళ్ళు ఎవరన్నా చూసుకోండి, ఒక టెంపరీ లైఫే ఉంటుంది. సతీషు, సురేషు, రాజేషు, రమేషు, ఎవరైనా ఇష్ అంటే ఒక టెంపరీ లైఫ్. అలా ఆయన పేరులో ప్రాబ్లం ఉంటే ఆయన పేరుని కొద్దిపాటు మార్పులు చేసి సిగ్నేచర్ రాసే విధానాన్ని చెప్పిన తర్వాత ఈరోజు ఒక వండర్ఫుల్ సక్సెస్లో లీడ్ చేస్తున్నాడు. ఎందుకంటే పేరులో ఒక అక్షరం మారిన చాలండి, రికార్డులు, ఆధార్ కార్డులు, పాస్బుక్లు, పాన్ కార్డు ఎక్కడ మార్చబడదు, జస్ట్ సైన్. సంతకం మారితే అన్నీ ఆటోమేటిక్గా మారాలి, మారుతుంది, అదే సంఖ్యాశాస్త్రం, దాన్ని న్యూమరాలజీ అంటారు. 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు డిస్టిన్ నెంబర్ 8 కానీ, 2 కానీ, 7 కానీ, 9 కానీ ఉన్నటువంటి వాళ్ళైతే కంపల్సరిగా మంచి కంపాటిబిలిటీలో పేరు పెట్టుకోవాలి మీరు, అప్పుడే మీకు ఒక యోగం అన్నమాట. నేను జగదీష్కి ఒక డి లెటర్ని, అదేవిధంగా ఒక హెచ్ లెటర్ని అదనంగా చేర్చి డైలీ కోర్స్ రాయమని చెప్పిన తర్వాత నుంచి ఈరోజు ట్రమండస్ చేంజ్లో ఉన్నాడు, మంచి మార్పుల్లో ఉన్నాడు, తను 4 సాలరీస్ ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. అంటే ఏ వ్యక్తికైనా, ప్రతి మనిషికే ఉంటుంది, నా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది, నా జీవితం ఇలా ఉంటే బాగుంటుంది, నా ఆశలు ఉంటాయి.
బట్ ఆశల సంకల్పం నెరవేరాలి అంటే ఎంతో కొంత జాతకపరంగా కానీ సంఖ్యాపరంగా కానీ తోడ్పడాలి. శాస్త్రాన్ని కనుక ఇంప్లిమెంట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి, ఎవరు కూడా డౌన్ఫాల్ అవ్వరండి, 200% సక్సెస్ అవుతారు. అలా 7, 16, 25 వరకు కష్టాలే ఎక్కువ, కానీ సుఖాలు అనుభవించాలంటే పేరు సరి చేసుకోవాలి. అంతేకాదు, 7, 16, 25 పుట్టిన వాళ్ళు తల్లిదండ్రుల ఆస్తులు వాడుకోకూడదు, అత్తమ్మ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోకూడదు, తీసుకుంటే నష్టపోతారు, కష్టపడతారు, ఇబ్బందులు పాలవుతారు, వద్దు. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియో మీకు తెలియజేస్తాను. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, 7 పుట్టారు అంటే ఖచ్చితంగా పేరులో రాహువు ఖచ్చితంగా ఉంటాడు. మీ పేరులో ఒక అక్షాన్ని సరి చేసుకోండి చాలు, విత్ ఇన్ డేస్లో మార్పులు ఉంటాయి, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది, కోట్లు సంపాదించే వ్యక్తుల్లో మీరు కూడా ఉంటారని తెలియజేస్తున్నాను.